సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు కూడా దయచేసి బెల్ బటన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. కూల్గా సిమ్లా చుట్టేద్దాం రండి. వేసవి తాపం నుంచి దూరంగా వెళ్ళి ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకుంటే సిమ్లాను ఎంచుకోండి. ఈ సమయంలో సిమ్లా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చూడాల్సిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవేంటో చూద్దామా? ఏం చూడాలి? మాల్ రోడ్. సిమ్లాలో ఇది ప్రధాన రోడ్. ఇక్కడ అన్ని రకాల వ్యాపార భవనాలు ఉంటాయి. ఇక్కడ కేఫ్లు, రెస్టారెంట్లు, థియేటర్స్ టూరిస్టులతో బిజీగా ఉంటాయి. ఈ స్ట్రీట్ను తప్పనిసరిగా చూడాల్సిందే. వైసరగల్ లాడ్జ్. ఇది ఒకప్పుడు బ్రిటిష్ వైస్రాయ్ ఆఫ్ ఇండియాకు నివాసంగా ఉండేది. అద్భుతమైన ఆర్కిటెక్చర్ ఆకట్టుకుంటుంది. చరిత్రాత్మకమైన సిమ్లా ఒప్పందం ఇందులోనే జరిగింది. ఇందులో అలనాటి ఫోటోలు, పుస్తకాలు, ఇతర చారిత్రక అంశాలకు సంబంధించిన ఆధారాలను చూడొచ్చు. క్రీస్ట్ చర్చ్. ఇండియాలో రెండో అతి పురాతనమైన చర్చ్ ఇది. సిమ్లాకు ల్యాండ్ మార్క్ గా నిలిచింది. క్లాక్ టవర్, గ్లాస్ విండోస్, పురాతన గ్రంథాలలో నుంచి సేకరించిన విలువైన సమాచారం ఇక్కడ చూడొచ్చు. రాత్రివేళ ఈ చర్చ్ అందాలు కన్విన్స్ చేస్తాయి. కల్కా నుంచి సిమ్లాలో రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. పర్వతాల మధ్య నుంచి టాయ్ ట్రైన్లో ప్రయాణం చేయడం మధురానుభూతిని అందిస్తుంది. 96 కిలోమీటర్ల ప్రయాణం ఆద్యంతో ఆకట్టుకుంటుంది. ఇక స్థానికంగా తయారు చేసే హ్యాండీక్రాఫ్ట్స్ ని కొనాలంటే హిమాచల్ ఎంపోరియంను సందర్శించాలి. చేతి ఉత్పత్తులు తక్కువ ధరలో లభిస్తాయి. ఈ ఎంపోరియం మాల్ రోడ్లో ఉంటుంది. ప్రకృతి ప్రేమికులు తప్పగా సందర్శించాల్సిన ప్రదేశం హిమాలయన్ బర్డ్ పార్క్. వైసరగల్ లాడ్జ్ ఎదురుగా 2000 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక సిమ్లా వెళ్తే సీతారామన్ సన్స్ లో భోజనం చేయాలి. లక్కర్ బజార్ లో ఉన్న ఈ హోటల్ సిమ్లాలో చాలా ఫేమస్. గత 6 తరాల నుంచి వాళ్ళు ఈ హోటల్ వ్యాపారంలో ఉన్నారు. మరి సిమ్లా ఎప్పుడు వెళ్ళాలి? మార్చి నుంచి జూన్ మధ్య. వేసవిలో సిమ్లాలో టెంపరేచర్ 25 డిగ్రీలు ఉంటుంది. జూన్ లో అత్యధికంగా 30 డిగ్రీల వరకు నమోదవుతుంది. జూలై నుంచి అక్టోబర్, వర్షాలు కురిసే ఈ సీజన్ లో ఆగస్టు నెలలో ఎక్కువగా చిత్తడిగా ఉంటుంది. ఇక నవంబర్ నుంచి ఫిబ్రవరి మాసాల మధ్యలో మంచు కురుస్తూ ఉంటుంది. డిసెంబర్ లో మంచు అధికంగా కురుస్తుంది. మరి సిమ్లా ఎలా చేరుకోవాలి? విమానంలో. ఎస్, సిమ్లాకు 22 కిలోమీటర్ల దూరంలో జబర్హట్టి విమానాశ్రయం ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల ఇక్కడికి కమర్షియల్ ప్లేన్స్ రాకపోకలు సాగించవు. మరో ఎయిర్పోర్ట్ అంటే చండీగఢ్ లో ఉంది. సిమ్లా నుంచి దీని దూరం 115 కిలోమీటర్లు. రోడ్డు మార్గంలో కూడా సిమ్లా చేరుకోవచ్చు. ఢిల్లీ నుంచి సిమ్లాకు 340 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చండీగఢ్ నుంచి 115 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ నగరాల నుంచి బస్సులో సిమ్లా చేరుకోవచ్చు. ప్రైవేట్ ట్యాక్సీలు కూడా అందుబాటులో ఉంటాయి. మరి రైల్లో ప్రయాణం ఎలా ఉంటుందో చూద్దాం. ఢిల్లీ నుంచి కల్కాకు రైల్లో చేరుకోవచ్చు. కల్కా నుంచి సిమ్లాకు టాయ్ ట్రైన్ సౌకర్యం ఉంది. ఢిల్లీ నుంచి కల్కా రైల్వే స్టేషన్ కు రైలు ప్రయాణం సుమారు 4 గంటలు. మరి సిమ్లా వెళ్లేటప్పుడు ఏం తీసుకెళ్లాలి? వేసవిలో సిమ్లా టూర్ ప్లాన్ చేసుకున్నట్లయితే తేలికపాటి కాటన్ దుస్తులు తీసుకెళ్లాలి. సాయంత్రం వేళలో ఉష్ణోగ్రతలు బాగా పడిపోతాయి, కాబట్టి లైట్ జాకెట్స్ అందుబాటులో ఉంచుకోవాలి. సన్ గ్లాసెస్ తీసుకెళ్లడం అస్సలు మర్చిపోవద్దు. సో చూసారు కదా, సిమ్లా వెళ్లేటప్పుడు ఈ టిప్స్ అన్ని పాటించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, మీ వారందరితో షేర్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.